నెక్స్ట్ సీఎం జగనే ఉంటాడు. ఎందుకని జగన్ గారు? జగన్ ఎందుకంటే మెయిన్గా ఇప్పుడు కరిష్మా కానీ ఇట్లా కొంచెం పొలిటికల్ పర్సన్గా మీరు చూసి ఓటు వేయాల్సి వస్తే ఎవరిని చూస్తారు? యువతలో జగన్ ఉన్నాడు, జగన్ చూస్తారు. అంటే ఆ క్యాండిడేట్ ఎవరు అనే పర్టికులర్గా ఎవరు పట్టించుకోరు. ఎవరు వైఎస్ఆర్సీపీ అంటే ఎవరు అనే పార్టీ గురించి ఎవరు రావడం లేదు. జగన్ పార్టీ అనే గుర్తింపులో ఉంది. మెయిన్ ఫస్ట్లో చూసుకుంటే జగన్ పాదయాత్ర చేసినాడు, అది అది చేశారని చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగిన పాయింట్ ఏంటంటే తన పేరుని బ్రాండ్గా చేసుకొని నిలబడుతున్నారు. అవతల పర్సన్ ఎవరు నిలబడుతున్నారు అనే పాయింట్ ప్రజలకు ఎవరు చూడు. జగన్ అన్న పథకాలు ఉన్నాయంటారు, జగన్ అన్న పింఛన్ ఇస్తానని అంటారు. కానీ వన్స్ ఇక్కడ వేరే పార్టీస్ చూసుకుంటే మనకు పవన్ కళ్యాణ్ కానీ ఇట్లా కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ, టీడీపీలో పర్సన్ ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇగుతల పవన్ కళ్యాణ్. కాంగ్రెస్కి వచ్చేటప్పుడు అసలు పర్సన్ అనే ఒక పర్టికులర్ ఫిగరే లేదు అసలుకి. కాబట్టి ఇక్కడ జరుగుతున్న పాయింట్ ఏంటంటే వీళ్ళు ఏం చేయడం లేదు. ఒకప్పుడు మెయిన్ థింగ్ ఏం జరుగుతుందంటే నువ్వు 500 పింఛన్ ఇస్తున్నావు కాబట్టి నేను ఈసారి వస్తే 1000 రూపాయలు ఇస్తాను, లేదు ఇట్లా విశాఖ కడపలో యాక్చువల్ ఒక ఉక్కు అనేది ఉంది అది స్టార్ట్ చేపిస్తాను, లేదంటే ప్రత్యేక హోదా అనే పాయింట్ అసలు ఎవడూ పట్టించుకోవడం లేదు. అసలుకి అది ఎక్కడికి పోయిందో కూడా తెలియదు. కాబట్టి వీళ్ళకు చూపించడానికి ఏమంటారు, జనాలకు తాయిలాలు వేయడానికి తాయిలాలు ఏం లేవు. ఎందుకంటే జగన్ అన్న ఆల్రెడీ ఒక్కొక్కడికి రూపాయి ఇచ్చే కాడ 10 రూపాయలు ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే ఏదైనా పర్టికులర్గా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అసలు మీరు ఎలా మోసపోతున్నారు, మేము వచ్చి మిమ్మల్ని జెన్యున్గా ఏం చేస్తామా అనేది ఉండదు. పర్టికులర్గా ఇదైతే చంద్రబాబు దగ్గర నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే ఆయన ఏదో వస్తున్నాడు పోతున్నాడు, పార్టీ బతికే ఉంది అని చూపించుకోవడానికి చూస్తున్నాడు. ఇంకా వాళ్ళ కొడుకు గురించి అయితే అసలుకి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా నా ఏమంటారు పొలిటికల్ ఫిగరే అయినా కానీ యాక్టివ్ పార్టిసిపేషన్ కానీ ఒక ఏమంటారు జనాలని తీసుకొని పోవడం కానీ తన పేరు బ్రాండ్గా జగన్ ఎట్లా చేసుకున్నాడో అట్లా చేసుకునేది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ మీద కొంచెం నమ్మకం ఉంది, కానీ ఆయన కూడా ఏంటంటే ఇట్లా పార్టీలతో పొత్తులు తీసుకోవడం కానీ ఇట్లా ఇట్లా చేసుకోవడం వల్ల ఆయన సొంత యునిక్నెస్ అనేది పోతుంది. ప్లస్ ఆయన వస్తే ఏదో సుభాష్ చంద్రబోస్ అయినా రెబల్గా ఉంటాడు, నిజాయితీగా మాట్లాడతాడు, అందరినీ క్వశ్చన్ చేస్తాడా అనే ఉంది. కానీ క్వశ్చన్ చేస్తున్నాడు, ఏది ఆ రోజు ఇన్సిడెంట్కి ఆ రోజు క్వశ్చన్ చేస్తున్నాడు. కానీ దానికంటూ ఏమీ లేదు నాకు తెలిసి. కంపేర్ చేయాల్సి వస్తే మన కేసీఆర్తో కంపేర్ చేసామనుకోండి పవన్ కళ్యాణ్ని, ఆయనలాగే రియాక్ట్ అవుతాడు. ఏదన్నా వచ్చిందంటే ఫార్వర్డ్గా ముక్కుసూటిగా మొహం మీదే చెప్పేస్తాడు. కానీ ఒక పాయింట్ తీసుకున్నప్పటికీ నువ్వు రిజల్ట్ చూపిస్తేనే కదా జనాలు ఓట్లు వేసేది. జస్ట్ ఊరికినే వచ్చి 4 మాటలు మాట్లాడిపోయి 4 సినిమాలు మళ్ళా చేసుకుని వచ్చామా అన్నట్లు ఉంటే ఉండదు. దిగాడు ఇంకేదన్నా వన్స్ ఇప్పుడు పోరాడాల్సి వచ్చి చూపించాల్సుకోవాల్సి వస్తే అసలుకి ప్రత్యేక హోదా అనేది అది అసలు పాయింట్ ఎప్పుడు పట్టించుకోలేదు. సర్లే ఇప్పుడు ఎవరు ఈరు అనే అనుకుందాము. నెక్స్ట్ వస్తే ఈయన ఎలా మోసం చేస్తున్నాడు ఏంటి అనేది చూపించి ఆయన ఎలా ప్రజల్ని చేయగలలో చూపించాలి. నన్ను అడిగితే ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటి నోట్ల రద్దు చేస్తారని మనం అనుకోలేదు, కాశ్మీర్ మనల్ని కలుపుతామని అసలుకి ఎక్స్పెక్టే చేయలేదు. ఇలాంటి పాయింట్లో అంటే ఎలాంటి పాయింట్స్ అంటే వీళ్ళు బీజేపీ చూస్తుంది జనాలని మాస్ కమ్యూనిటీని మొత్తం మీద మాయ చేయడానికి ఏం కావాలనేది చూస్తారు. యాక్చువల్గా పాయింట్ అనొచ్చు అనకూడదు. ఇప్పుడు బీజేపీ యాక్చువల్గా హిందూ సైడ్ చూస్తుంది, ముస్లిం సైడ్ చూస్తుంది అంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి నేను మొన్న న్యూస్లో చూశాను ఏంటి కేసీఆర్ గారు వచ్చి ఫస్ట్ బతుకమ్మకి కొన్ని కానుకలు ఇచ్చారు, సరే ఇది హిందూ సైడ్ వెళ్ళిపోయినాడు అనుకునే లోపు ముస్లిమ్స్కి ఇఫ్తార్ విందని మొన్న ఇచ్చారు. అంటే ఇప్పుడు మొన్న ఈసారి యాక్చువల్గా ఈసారి న్యూస్లో కూడా చూశాను క్రిస్టియన్స్కి ఈసారి గిఫ్ట్స్ ఇస్తున్నారు ప్లస్ విందు కూడా ఇస్తున్నారు. అంటే పొలిటీషియన్స్ ఎప్పుడు ఒక కేటగిరీని ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు, ఒక ఆర్ని హైలైట్ చేస్తారు అనేది ఉండదు. వాళ్ళ వాళ్ళ వేస్లో అందరినీ తీసుకొని వస్తారు. కానీ ఇక్కడికి వచ్చి ఆంధ్ర సైడ్ వస్తే అసలు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేయడం లేదు. అంటే ఒక కమ్యూనిటీని నువ్వు లాగాలి అంటే ఒక స్ట్రాంగ్ పాయింట్ అని ఉండాలి, లేకంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారనే పాయింట్ మీద ఉండాలి.